మనం బయటపడేస్తున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగుపడటం పెద్ద సమస్యగా మారింది. కానీ ఇంగ్లాండ్కు చెందిన రాయల్ మింట్స్కు మాత్రం ఇది చెత్త కాదు, ఇదొక విలువైన వనరు. ల్యాప్టాప్లు, ఫోన్ల నుంచి తీసిన సర్క్యూట్లను ఓ రహస్య ద్రావణంలో ఉంచుతారు. వివిధ దశల తర్వాత రసాయనాలు లోపల ఉన్న వాటిని బయటకు తీస్తాయి. సర్క్యూట్లలో ఉన్న వాటిని సంగ్రహించి బూడిద రంగులో ఉన్న పొడి రూపంలో బయటకు విడుదల చేస్తాయి. ఆ పొడిని 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అరగంట పాటు వేడి చేస్తారు. చివరిగా అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది. బోర్డులో ఉన్న అన్ని లోహాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా బంగారంతో మొదలుపెట్టి ఆ తర్వాత రాగి, నికెల్, టిన్, కొంత వెండిని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కొత్త పదార్థాలతో నాణేలు తయారు చేయాలని రాయల్ మింట్ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఇక్కడ కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. అందులో ప్రతి వారం 90 టన్నుల ఎలక్ట్రానిక్ చెత్తను ప్రాసెసింగ్ చేస్తారు. మీ చుట్టుపక్కల ఉన్న నిరుపయోగంగా పడి ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్రపంచంలోని 7% బంగారం ఉంది. దాని పరిమాణం చాలా పెద్దది. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని రీసైక్లింగ్ చేయడానికి అది మాకు అవసరమైన ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈ వేస్ట్ సునామీలా వచ్చి పడుతోందని యుఎన్ అంటోంది. ప్రతి సంవత్సరం 155,000 టన్నుల ఈ వేస్ట్ సాధారణ వేస్ట్తో కలిసిపోతోంది. బ్రిటన్లోని ఇళ్లలో ఇంకా 190,000 టన్నుల ఈ వేస్ట్ ఉంది. ప్రతి ఇంట్లో కనీసం 20 ఎలక్ట్రానిక్ వస్తువులు నిరుపయోగంగా ఉన్నాయని అంచనా. ఈ వేస్ట్ను బంగారంగా మార్చడం అనేది ఒక పరిష్కారం మాత్రమే. ఈ సమస్య వేగంగా పెరుగుతూ ఉండడంతో మరిన్ని పరిష్కార మార్గాలు అవసరం. దాని అర్థమేంటంటే మనం వాడి పడేస్తున్న వాటి గురించి ఆలోచించాలని, వాటికి కూడా విలువ ఉందని తెలుసుకోవడం.